మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి. అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి. ఈరోజు మనం ప్రతి ఊర్లో వందల సంఖ్యలో కనిపించే రబ్బరు చెట్ల గురించి, ఈ మొక్క ఉపయోగం గురించి తెలుసుకుందాం. ఈ మొక్క గురించి తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. ఈ చెట్లు వందల సంఖ్యలో ఏ ఊర్లో అయినా కనిపిస్తాయి. ఎక్కడైతే నీరు అధికంగా ఉంటుందో అక్కడ ఈ చెట్లు కనిపిస్తాయి. చెరువులలో, కాలువల్లో, నీరు నిల్వ ఉండే ప్రదేశాల్లో, లక్షల్లో కనిపిస్తాయి. ఈ మొక్కలను సాధారణంగా తెలుగులో రబ్బరు చెట్లు అని, లేదా లొట్టపీసు చెట్లు అని, లేదా పాలసముద్రపు చెట్లు అని పిలుస్తారు. రబ్బరు చెట్టు కాన్వాలుగులేసీ కుటుంబానికి చెందిన మొక్క. దీని వృక్షశాస్త్రీయ నామం ఐపోమియా కార్నియా అంటారు. ఈ మొక్కలు కొంచెం నీరు లభించినా అక్కడ పెరుగుతాయి. కొమ్మను నాటినా మొక్క మొలుస్తుంది. దీని పువ్వులు తెల్లగా అందంగా ఉంటాయి. పూర్వం రబ్బరు చెట్లను తడికలుగా పల్లెటూర్లలో ఉపయోగించి ఇంటికి రక్షణగా కట్టుకునేవారు. పైసా ఖర్చు లేకుండా ఇంటి చుట్టూ తడికలా కట్టుకొని ఇంటికి రక్షణగా ఈ మొక్కలను వాడేవారు. రబ్బరు చెట్లను కాగితం తయారీలో విరివిగా వాడతారు. ఇక రబ్బరు చెట్లను ఏ జంతువులు తినవు, ఎందుకంటే ఇది విషపూరితమైన చెట్టు. కానీ ఆయుర్వేదంలో పైపోతగా ఈ మొక్కలను ఔషధంగా వాడతారు. నోటిలోనికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ మొక్కలోని ఏ భాగానైనా తీసుకోకూడదు. ముఖ్యంగా తేలుకాటుకు ఈ మొక్కను ఔషధంగా వాడతారు. తేలుకాటు ప్రదేశంలో ఈ మొక్క ఆకులను లేదా కాండాన్ని తుంచితే పాలు వస్తాయి. ఈ ద్రవాన్ని తేలుకాటు ప్రదేశంలో పుయ్యాలి. ఇలా చేస్తే తేలుకాటు విషం విరిగిపోతుంది. ఇక తామర వ్యాధిని ఈ మొక్క తగ్గిస్తుంది. తామర ప్రదేశంలో ఈ మొక్కను తుంచగా వచ్చిన పాలను అప్లై చేస్తుంటే తామర వ్యాధి తగ్గిపోతుంది. ఈ చెట్టు మొక్క కర్రకి దోమలను పారద్రోలే శక్తి ఉంది. ఈ చెట్టు ఎండిన కర్రను తెచ్చి ఇంట్లో పొగ వేస్తే దోమలను పారద్రోలుతుంది. ఇలా గ్రామాలలో ప్రజలు దోమలను పారద్రోలటానికి వాడతారు. ఇక ఈ రబ్బరు ఆకులు రైతులకు అద్భుతంగా ఉపయోగపడతాయి. వరిలో వచ్చే దోమపోటును నివారించటానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. దీనిని తయారు చేయటానికి రబ్బరు ఆకులు 10 కిలోలు కావాలి, ఆవు మూత్రం 10 లీటర్లు, ఆవు పేడ 2 కిలోలు, డిటర్జెంట్ పొడి 2 చెంచాలు కావాలి. ఇక 10 కిలోల రబ్బరు ఆకులను మెత్తగా దంచుకోవాలి. దంచుకున్న ఆకులను ఒక కుండలో వేసుకోవాలి. ఆ తరువాత ఆవు పేడను వేసుకొని ఆ తరువాత ఆవు మూత్రం కూడా కుండలో పోయాలి. ఈ మొత్తాన్ని కలుపుకోవాలి. ఈ ద్రావణం 7 లీటర్లు అయ్యేదాకా పొయ్యి మీద పెట్టి మరిగించాలి. ఈ విధంగా మరిగించటం వల్ల ఆకు, ఆవు మూత్రం, ఆవు పేడలోని ఔషధ గుణాలన్నీ ద్రావణంలోకి దిగుతాయి. 7 లీటర్లు అయ్యాక దించి ఈ ద్రావణాన్ని వేరొక పాత్రలో వడపోసుకోవాలి. చల్లారిన తరువాత 7 లీటర్ల కషాయంలో 2 స్పూన్ల డిటర్జెంట్ పొడి కలుపుకోవాలి. ఇక ఈ 7 లీటర్ల కషాయాన్ని 100 లీటర్ల నీటిలో కలుపుకోవాలి. దీన్ని వరిచేలో పిచికారి చేసే ముందు వరి పంటలో నీరు లేకుండా చూసుకోవాలి. ఈ తయారు చేసిన ద్రావణం 2 రోజులు మాత్రమే నిల్వ ఉంటుంది. కాబట్టి తయారు చేసుకున్న వెంటనే పిచికారీ చేయాలి. వరి మొదలు తడిచేటట్లు ప్రతి మీటరు వరి చేనును పాయల పాయలుగా తీసి మొదలలో పిచికారీ చేసుకోవాలి. కాబట్టి ప్రతి ఊర్లో కనిపించే రబ్బరు చెట్ల వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి.